అతడు బీదింటి బిడ్డ, అయినా ప్రతిభలో మాత్రం ప్రపంచ స్థాయి సత్తా ఉన్నవాడు. అందుకే సూర్యాపేట నుంచి లాస్ ఏంజల్స్ కు వెళ్లాడు. ఈ నెల 9 నుంచి 12 వరకు మన చంటిగాడు దునియాను దునియబోతున్నాడు. ఇంతకీ ఇతను దేనిలో దుమ్ము లేపుతున్నాడో చూడండి. అయితే కాస్త గుండె దిటవు చేసుకోండి. ఏం లేదు, ఈ స్టోరీ చూడాలని కాస్త దమ్ము ఉండాల్సిందే. చూశాక మాత్రం ఇలాంటివి అస్సలు ట్రై చేయకండి. ఏంటి ఉలిక్కి పడ్డారా? అప్పుడేనా? ఇంకా శానా ఉందమ్మా. ఏంటి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్నారు? ఇటు చూడండి, ఇటు. టీవీ ఇటువైపు ఉంటే మీరు అటువైపు చూస్తే ఎలా? ఏం పర్లేదు, ఈ నూనె మీ మీదకి అస్సలు చిట్లదు, అందుకు మేము ఫుల్ గ్యారంటీ. ఓకేనా? ఇటువైపు తిప్పండి, తిప్పండి. ఇలా కాదు గాని, ఇదిగో ఎడిటర్, ఇంకోసారి వేసుకోవయ్యా. అదే రిపీట్. ఆయిల్ ఆయిల్ గిరేగా, త్వర బాజు సార్, త్వర బాజు సార్. కత్తులను కూడా మింగేయగల కత్తి మనోడు, ఏమనుకుంటున్నారు? డ్రిల్లింగ్ మిషన్ తో గోడలకు రంధ్రాలు వేస్తారా? మనోడు మాత్రం ముక్కులో డ్రిల్లింగ్ మిషన్ తో. మేం చెప్పడం ఎందుకు, మీరే చూడండి. అంతేనా, ఇంకా చాలా ఉన్నాయండి బాబు. కొబ్బరి బొండాలను నరకాలంటే కత్తి ఎంత పదునుండాలి కదా? అలాంటి కొబ్బరి బొండాలను చూపుడు వేలుతో కచక్కుమని కసకస పొడిచి కూల్ గా నీళ్లు తాగేస్తాడు. ఏంటి, అప్పుడే డంగైపోయారు? అతడు చూపుడు వేలుతో మీ కళ్లల్లో గుండెల్లో గుచ్చుతున్నట్టుంది కదా. అదంతే సీన్ చించేశాడు మరి. కొబ్బరి బొండమైనా ఏదైనా దెబ్బకే దిగిపోవాలి, లేదంటే మనోడికి అస్సలు కిక్కెక్కదండి. ఒళ్ళు గగ్గురు పొడిచిందా? బేజా అదిరిపోయిందా? శరీరం వణికిపోయిందా? కాళ్ళు చేతులు చల్లగా అయిపోయాయా? ఇలాంటివి ఇంకా చాలా చేస్తాడు. ఇంతకీ ఇతనెవరో తెలుసా? పేరు ఫణికర క్రాంతి, సొంతూరు సూర్యపేట. ఇలాంటి షోలు చాలా ఇచ్చాడు. అవకాశం వస్తే ఆకాశంలో కూడా దుమ్ము లేపుతానంటున్నాడు. కాకపోతే పేదరికం అడ్డు రావడంతో ఆలోచించాడు. అయినా ఎక్కడా తగ్గట్లేదు, ఏదోలా అవకాశం కోసం ఎదురుచూశాడు. చివరకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన సాయంతో అమెరికాలో అద్దర కొట్టడానికి వెళ్లాడు. లాస్ ఏంజల్స్ లో జరిగే అమెరికన్ టాలెంట్ షోలో 3 రోజులు అక్కడి వాళ్లకు మన చంటిగాడు సినిమా చూపించబోతున్నాడు. వరల్డ్ వైజ్ గా
బాగా ముందుకెళ్ళింది ఒకటి డ్రిల్ మిషన్, రెండు కత్తులు. ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అయింది కోకోనట్, గ్రీన్ కోకోనట్ కి ఫింగర్ తో హోల్ పెడతాను. ఇది మన ఇండియా తరపుగా, మన ఏషియా తరపుగా కూడా నేను ఒక్కనే ఈ యాక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. నేను ఇలాంటి సాహస విన్యాసాలు చిన్నప్పటి నుంచి నేను కొత్త రకంగా ప్రిపేర్ చేసుకునేవాడిని. ఇప్పుడు అమెరికాకి 32 కత్తులు పెట్టి పర్ఫార్మెన్స్ చేయడం కోసం అమెరికా గాట్ టాలెంట్ కి నేను వెళ్తున్నాను. అక్కడ అద్భుతమైన ప్రదర్శన కనపడిచ్చి మన తెలంగాణకి, నన్ను గన తల్లిదండ్రులకి, నా ఊరికి మంచి పేరు తీసుకొస్తానని నేను కోరుకుంటున్నాను. తల్లి కూలి, తండ్రి మేస్త్రి అయినా క్రాంతి మాత్రం పట్టుదల గల కుర్రాడు. అందుకే మొన్న న్యూ ఇయర్ వేడుకల్లో ప్రెస్ క్లబ్ లో ఓ షో ఇచ్చి అందరినీ సర్ప్రైజ్ చేశాడు. ఓకే క్రాంతి, ఆల్ ది బెస్ట్. సిటీ ప్లస్ లో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి.